ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత అండ్ విల్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే చూడండి ఒకసారి, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్ల మధ్యలో ఉన్నాము. ఇక్కడ అయితే మన డాక్టర్స్ అయితే ఉంటున్నారు అండ్ మన తెలుగు వాళ్ళు. సో వీళ్ళతో అయితే ఇన్ని రోజులు చాలా చాలా హ్యాపీగా అయితే ఒక 2-3 డేస్ అండ్ స్పెండ్ చేసాము మనం. ఇక్కడ వీళ్ళతో మంచిగా లోకల్ ప్లేసెస్ అయితే తిరిగినాము అండ్ ఇక్కడ -4 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. వెళ్ళాలంటే చాలా భయమైంది. నిన్న ఇవాళ అయితే 48 అవర్స్ అయితే బయటకు వెళ్ళొద్దని చెప్పింది గవర్నమెంట్ అండ్ రోడ్ పైన ఐస్ అయితే ఫామ్ అయ్యి మొత్తం జారుతుంది అని చెప్పేసి అన్నారు. స్నో కూడా ఇవాళనే కరుగుతుంది, ఇంకా కొంచెం రోడ్ పైనే ఉన్నది. అండ్ వీళ్ళకైతే సెండ్ ఆఫ్ చెప్పే అంటే బై బై చెప్పే రోజు అయితే వచ్చేసింది. అండ్ ఇంకో మన చిట్టి అయితే రెడీగా ఉన్నది బయలుదేరడానికి అండ్ వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు. జాహ్నవి అండ్ ఉమని అండ్ హరిణి అండ్ భావన అండ్ సుమజ అండ్ అజయ్ అండ్ సుమంత్, ఇంకా సాయిరామ్ అయితే లోపల ఉన్నాడు. కొంచెం పైనకి వస్తారు అతను కూడా. వీళ్ళిద్దరు అజయ్ అండ్ సాయిరామ్ అయితే బైక్ పైన నాతో కొద్ది దూరం అయితే వస్తా అన్నారు. సో అట్లా టైంపాస్ అవుతుంది అని చెప్పేసి అండ్ థ్యాంక్ యూ అందరిని కలిసినందుకు. తొందరగా ఇండియాకి వచ్చి మీరు అందరు మంచి సేవలు అందించాలి. సో ఆస్ట్రేలియా తప్పకుండా వెళ్తా అండ్ మీరందరూ ఈ విధంగానే సపోర్ట్ చేస్తూనే ఉండండి అండ్ మంచిగా చదువుకొని తొందరగా డాక్టర్ అయిపోయారు. వీళ్ళు ఆల్రెడీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఇంటర్న్షిప్లో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఒక 3-4 మంత్స్లో ఇండియాకి వచ్చేస్తారు అండ్ మంచి మంచి సేవలు చేయాలి అండ్ మంచిగా ఉండాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ మై రైడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ స్టే అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే అండ్ ఇంకొకటి చెప్పు చెప్పు ఏం కాదు. సో మన రైడ్ తెలుసా మీకు, నేను రైడ్ ఎందుకు చేస్తున్నాను? యస్ దట్స్ గుడ్. ఫర్ దిస్ పొల్యూషన్కి సొల్యూషన్ బైసైకిల్ అండ్ రంజిత్ అండ్ వీల్స్ అనే వ్యక్తి చైనా దాకా వచ్చిండు రైట్ అండ్ ఇంకా చాలా కంట్రీస్ అయితే వెళ్తున్నాడు 100,000 కిలోమీటర్లు. సో అతని సైకిల్ పైన అంత దూరం వెళ్ళినప్పుడు నేను నా చిన్న చిన్న అవసరాలకి ఆఫీస్కి అండ్ చిన్న చిన్న స్కూల్కి కానీ ఏమైనా వస్తువులు తెచ్చుకోవడానికి అయితే సైకిల్ యూజ్ చేసుకుంటే చాలా బెటర్, ఆ పొల్యూషన్ తగ్గించిన వాళ్ళు అవుతారని ఒక చిన్న మెసేజ్ అయితే ఈ రైడ్ ద్వారా అయితే మనం చెప్తున్నాము. ఈ పొల్యూషన్కి బెస్ట్ సొల్యూషన్ సైకిల్ అని చెప్పేసి ఈ రైడ్ అయితే చేస్తున్నాము అండ్ చలో ఇంకా వెళ్దాం పదండి అండ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్. ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ టు మై రైడ్ అంటే సైకిల్ పట్టినప్పటి నుండి 26,180. ఇంకా దానికంటే ఏం మహాభాగ్యం చేసే ఇలా ముక్కులకి వెళ్ళి నోట్లకి వెళ్ళి నీళ్ళు అయితే ఇట్లా దారాలు లెక్క గారిపోతున్నాయి. అంత చల్లగా అవుతుంది అండ్ సైకిల్ మీద ఎక్కువ లగేజ్ కూడా మోయలేము. చేతులు మొత్తం గ్లౌజ్లలోకి వెళ్ళి ఫ్రీజ్ అయిపోయినాయి లోపల. చాలా కోల్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ సిగ్నల్స్ కొంచెం చూసుకోవాలి, చూసుకొని బయలుదేరాలి. నా వల్లే కావట్లేదు అని చెప్పేసి ఇంక 500 కిలోమీటర్లు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడైతే మన అజయ్ అయితే సైక్లింగ్ చేస్తున్నాడు. సో అజయ్ చాలా కష్టంగా ఉందంట. ఇప్పటికైతే నువ్వు 1/2 కిలోమీటర్ రైడ్ చేసినావు, ప్రాబ్లం ఏం లేదు. 1 కిలోమీటర్ దగ్గర బెడ్ ఎక్కుతారంట, బెడ్ రిజర్వ్ అయితే వేసుకున్నాడు అక్కడ హాస్పిటల్లో. తర్వాత నువ్వా? ఓకే, అస్సలు ప్రాబ్లమే లేదు నాకు. మీరు 100 కిలోమీటర్లు దొక్కుతారన్న సంతోషంగా స్కూటీ మీద కూర్చొని వస్తాను. నేను రైడ్ చేస్తున్నా, నాకైతే ఒక చైనీస్ పర్సన్ కనపడ్డాడు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఓ చైనీస్ పర్సన్, ఓకే. నేను సైక్లింగ్ చేస్తుంటే చైనీస్ పర్సన్ కనపడ్డాడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా కష్టపడి సైకిల్ దొక్కుతాం, చైనీస్ వాళ్ళు వచ్చి మనల్ని ఫోటో అడగటం చాలా అదృష్టం ఉండాలి. నిహా మేయోలా చిగా చిగాదా ఇంకా వచ్చా ఓ మేన్ గనా నీషు అయ్యో తాషు రివేషు ఇషాంగ్ గనా చిగరన్ షాంగాయ్
చెప్పారు లాస్ట్ నేనే సైకిల్ మీద వచ్చిన అని చెప్పేసి అని సరే ఫోటో తీసుకుని ఇక వీడియో ఏమున్నది కానీ చాలా మంచి ఇట్లా ఆపి మనల్ని అయితే ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ఎంకరేజ్. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యూ, షీషే, బాయ్ బాయ్. ఇంకా రంజిత్ అన్న యూట్యూబ్ ఛానల్ నేనే హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను. చాలా కష్టంగా ఉంది రైడ్, అన్నలాగా మనం యాడ్ చేద్దాం, అన్నలాగా మనం కూడా షూట్ చేద్దాం, ఎక్స్ప్లోర్ చేస్తూ. అమ్మా అల్లగా అట్లా స్వామి, ఇది వచ్చేసి చైనాలో గ్యాంజో ఏరియా. ఇక్కడ నుంచి అన్న షాంఘై వెళ్ళాలి, 500 కిలోమీటర్స్ అయిపోయా, నా పని అయిపోయింది సార్. వెళ్ళట్లా బండి ఓకే, అన్నని మిమిక్ చేద్దాం. ఎట్లా ఇది చూడండి గాయ్, ఇది చూడండి గాయ్స్ ఎంత క్రేజీగా ఉందో వ్యూ. అయితే చైనాలో నాకు నచ్చిన విషయం వచ్చేసి ఈ యొక్క బైసైకిల్ రూట్, కార్లకు సపరేట్ రూట్, బైసైకిల్కి సపరేట్ రూట్ నాకు చాలా బాగా అనిపించింది. చాలా హార్డ్గా ఉంది గాయస్, అన్న ఎలా దొక్కుతున్నాడు, డైలీ 100, నాకు 1 కిలోమీటర్కే పడిపోతుంది. ఇంకా 1 కిలోమీటర్ వచ్చానో లేదు. గాయ్స్ ఇప్పుడే 2 కిలోమీటర్స్ నడిపా, ఒక పెద్ద స్లోప్ వచ్చింది, అది ఎక్కా నా పని అయిపోయింది. నేను ఎక్కడ కూర్చున్నా, అంత ఈజీగా అది సైకిల్ రైడ్ వచ్చేసి కళ్ళు బయలుగా అమ్ముతున్నాయి, వాటర్ తాగుతుంది అందుకే. అంత ఈజీగా అది సైకిల్ రైడ్ వచ్చేసి చాలా కష్టం, ఇంత లగేజ్ దొక్కడం అంటే చాలా కష్టం. అదే పెద్ద స్లోప్ వస్తే ఇంకా అయిపోతున్నాయి కాలు. పెద్ద స్లోప్ కాదు మనకి, పెద్ద స్లోప్ అన్నకి అది చిన్న స్లోప్ ఏమో, స్లోపే కాదు అసలుకి. How do you feel? నేను కూడ సేమ్ 2 కిలోమీటర్స్ తొక్కిన, జస్ట్ ఒక లో వచ్చింది తొక్కేసిన, తర్వాత ఒక హైట్ వచ్చింది. యూట్యూబ్ నీది, యూట్యూబ్ నాది అయిపోయింది అప్పుడు. హైట్ వచ్చింది, ఇంకా వద్దు నాకు యూట్యూబ్కి తన్ను తీసుకో అన్నా అని ఇచ్చేసిన. అన్నా మీ పని నువ్వు చేసుకో, మా వల్ల కాదు. ఆల్ ది బెస్ట్ అన్నా నీకైతే, మా వల్ల కాదులే. చాలా చాలా ఇంకే. అండ్ ఇంకొకటి ఇగో, ఇది మొత్తం దొబ్బిపోయింది నాది, అండ్ మీడియం మోడ్ ఖరాబ్ అయిపోయింది. దీనికి మళ్ళీ ఎంత మీడియం మోడ్ ఎంత ఉంది కదా, 5,000 7,000. సో ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే 10 కిలోమీటర్లు అల్లల్లో జస్ట్ 10 కిలోమీటర్లు వస్తా అంటే వాళ్ళకు 2 కిలోమీటర్లు, ఈయనకు 2 కిలోమీటర్లు, అతనికో 2 కిలోమీటర్లు అప్ప చెప్పాను. సో రియలీ వాళ్ళు, అతను తలకాయ పట్టుకొని కూర్చున్నాడు, మన అజయ్ గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అయిపోయినాయి అన్న నాయన అంటాడు. అయ్యో అంత ఏముండదు దానికే అని అంటే, ఓ మై గాడ్ అంటాడు. కానీ ఫ్రెండ్స్ ఒకటి అట్లా ఉంటుంది, ఇంత లగేజ్ వేసుకొని ఈ చలిలో -6 డిగ్రీస్లో ఇట్స్ వెరీ హాట్, వెరీ వెరీ హాట్, ఐ నో దట్. సో వాళ్ళకి కొద్దిసేపు ట్రై చేస్తా అంటే సరే చేయండి అని చెప్పేసి ఇచ్చాను, కానీ మరీ అంత ఈజీ ఏం కాదు బిగులు. ముక్కులకి నీళ్ళు ఎందుకు కడుతున్నా తెలియలేదు, కళ్ళకి నీళ్ళు ఎందుకు కడుతున్నా తెలియట్లేదు, ఈ చేతులు మొత్తం నంబ అయిపోయినాయి. అస్సలు అవ్వట్లేదు, ఇన్ని గ్లౌజ్ వేసి 2 గ్లౌజెస్ వేసాను అయినా కూడా అవ్వట్లేదు, ముక్కంతా మొత్తం ఎర్రగా అయిపోయి. It's too much cold, man. Too much. Oh, ee amma jeevitham. Oh.
చైనా నుండి ఎగ్జిట్ అవుతూ ఉంటే నా మీడియా మోట్ అయితే కవర్ అయి ఖరాబ్ అయిపోయింది. సో ఎక్కడైతే మైక్లు అటాచ్ చేస్తామో అది, సో అది లేకుంటే మాత్రం ఎంత మైక్ కొన్నా కూడా వేస్టే. మై బ్యాడ్, అది అది ఎట్లా పోట్ పెట్టి ఖరాబ్ అయితే అయిపోయింది. చాలా బాధగా ఉంది నాకైతే, నిజంగా చాలా బాధ. ఏంటో నాకు ఇట్లా అవుతుంది. మళ్ళీ ఇంకొక మీడియా మోడ్ కొనుక్కోవాలి, ఏం చేద్దాం. మంటూర్ అడ్రూ డిస్ట్రమ్ అదే. ప్రస్తుతానికి అయితే ఒక 30 కిలోమీటర్స్ అయితే వచ్చాను. ఇంకా ఇంతకన్నా చలి మాత్రం నేను తట్టుకోలేదు, ఇంకా దారుణంగా ఉంది. ఈ సైడ్ ఏమైనా చలి తగ్గుతుందేమో అని చూస్తా కానీ నో ఆప్షన్, అసలు తగ్గట్లేదు. వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి. అయినా ఇక్కడ వాతావరణాలు అన్నీ అట్లే ఉన్నాయి. హైదరాబాద్ లో మంచి పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు అదే అన్నట్టు ఇక్కడ సిచ్యువేషన్. సో సెండ్ ఆఫ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ తినడానికి అయితే వచ్చేసినాము. తిన్నాక ఇంకా వీళ్ళు అటు వెళ్ళిపోతారు, నేను ఇటు వెళ్ళిపోతా అని అనుకుంటున్నా. అండ్ ఇప్పటి వరకు అయితే చాలా హెల్ప్ చేసారు, అండ్ థ్యాంక్ యూ. మీకు ఎప్పుడైనా ఏమైనా సపోర్ట్ కావాలన్నా ఏం కావాలన్నా మేము ఉన్నాం, గుర్తు ఉంచుకోండి. అజయ్, సాయి, అది అన్నా మీరు ఇంకా చాలా రైడ్స్ చేయాలి. మీకు అందరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం మన తెలుగు వాళ్ళు. ఇదన్నా అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అన్న ఫర్ యువర్ ఆస్ట్రేలియా. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ బ్రో, మంచి ఎక్స్పీరియన్స్ అయింది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ రైడ్స్. థ్యాంక్ యూ, సేఫ్గా వెళ్ళన్న. ఓకే, బాయ్ బాయ్. సో ఇంకా ఇది, ఇంకా ఇక్కడ నుండి అయితే ఇంకా బయలుదేరి వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ అటు నేను ఇటు ఇంకా వెళ్ళిపోతాము. రైడ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకొకటి, సో అజయ్ ఇన్ చైనా అని చెప్పేసి, అజయ్ ఇన్ చైనా అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో మీరు చాలా చైనీస్ చైనా సంబంధించిన వీడియోస్ అండ్ చైనాకి రావాలి, ఎవరైనా ఇక్కడ చదువుకోవాలి, ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తున్నాడు. అండ్ ఫ్యూచర్ ట్రావెలింగ్ వీడియోస్ అయితే చేస్తున్నాడు. సో మీరు ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి. అజయ్ ఇన్ చైనా అనే ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ దట్ ఛానల్. అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ గైస్. వీడియో రికార్డ్ చేయాలంటే కూడా కష్టమవుతుంది. 45 కిలోమీటర్స్ టిల్ నౌ. ఇంకొకసేపు అయితే చీకటి అయిపోద్ది, అవ్వట్లేదు అసలు. ఎక్కడైనా పోయి హోటల్లో ఉండాల్సిందే. వెరీ హార్డ్. ఫ్రెండ్స్, హాలత్ మొత్తం ఫుల్ ఖరాబ్ అయిపోయింది. చలి ఎట్లుందంటే మామూలుగా లేదు. అసలుకి రూమ్కి వచ్చిన ఎంత అయింది, 70 or 80 కిలోమీటర్స్ ఏమో అయినాయి. అండ్ నెక్స్ట్ గాంజో అండ్ తర్వాత షెంజన్, ఇవే సిటీస్ ఉంటాయి. అండ్ ఇంకా మనం మ్యాక్సిమం రీచ్ అయిపోతామని కొంచెం అనిపిస్తుంది. అండ్ రీచ్ అవుతాం మ్యాక్సిమము. అండ్ ఇంకొకటి ఏంటంటే నా చెప్తా అసలు ఏం జరిగింది అనేది. ఇది వచ్చేసి దీన్ని ఏమంటారంటే మీడియా మోడ్ అని అంటారు. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు మనకి ఏంటంటే మనకు మైక్ ఉంటుంది అన్నట్టు. లైట్ ఇటు పెట్టమ్మా. ఇది మీకు కనబడుతుందా? ఇది ఈ సాగ్, ఇందులో గోప్రో పెట్టాలి. ఈ లోపల ఇందులో గోప్రో పెట్టాలి. ఇగో ఇది ఉందా? ఇది దీనిలో ఇది ఇది పెట్టాలి జాకు. ఇది పెట్టితే మనకు దీన్ని మైక్ అటాచ్ చేయాలి అన్నట్టు. మైక్ ఎప్పుడైతే అటాచ్ చేస్తామో రిసీవర్కు ఈజీగా మనకు, అంటే గోప్రో వాడాలి, డీజే మైక్ కానీ రాడ్ మైక్ కానీ యూజ్ చేయాలనంటే ఇది వాడాలన్నట్టు. సో ఇది ఏమైందంటే, ఇప్పుడు నేను సైక్లింగ్ చేస్తూ ఉంటా కదా. ఇప్పుడు సైక్లింగ్ చేస్తా అంటే కాన్స్టాంట్గా ఉంటుందా? ఉండదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లా దొక్కుతాంట, ఇట్లా అన్నప్పుడు ఇది ఏంటంటే ఇది లూజ్ అవుతుంది. ఇది ఇగో ఇదైతే లూజ్ అవుతుంది. లూజ్ అయ్యి మొత్తం వాయిస్ మొత్తం పోయి కట్ 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 అన్నీ, అప్పుడప్పుడు రికార్డ్ అవ్వట్లేదు. అట్లా నాదైతే ఒక్కొక్కసారి అయితే 2-3 డేస్ మొత్తం ఫుటేజ్ కూడా పోయింది. ఇప్పుడు ఇది చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, స్టిఫ్గా ఉండాలి. సో ఇప్పుడు చూడండి, జస్ట్ ఉత్తిగా పడిపోయింది కదా. ఇది ఎప్పుడైతే దానిలో ఫోన్లో గట్టిగా ఉంటుందో ఇప్పుడు ఇట్లా అన్న పడిపోయింది, అట్లా పడిపోదు యాక్చువల్గా. సో ఇది పోయింది. ఇది వచ్చేసి నేను అమెజాన్లో చూసిన 7,500 రూపీస్ ఏమో చూపెడుతుంది.
లైక్ ఇది లేకుంటే ఇంకా మనకు రోడ్డు మీద వీడియో రికార్డ్ చేయనీకి రాదు. అండ్ ఇంకొకటి ఏంటి, వీడియో రికార్డ్ చేయొచ్చు, వాయిస్ మొత్తం పిచ్చి నాయిస్ వస్తుంది. ఆ నాయిస్ కవర్ చేయడానికి రాడ్ ఉండే నా దగ్గర, అది పని చేస్తలే సరిగా అని చెప్పేసి రాడ్ తీసేసి డీజే తీసుకున్నా. డీజే ఇప్పుడు రెండు మైకులు ఉన్నాయి, ఇప్పుడేమో ఇది పోయింది. అంటే రాడ్ కూడా పనిచేస్తుంది, సో అంటే నాది ఆ ప్రాబ్లం ఏమో కావచ్చు అని చెప్పేసి మైక్ ప్రాబ్లం ఏమో డీజే తీసుకున్నాం. ఇగో డీజే మళ్ళీ 20,000 పెట్టి తీసుకున్నాం మనం. ఇగో ఇవి ఫ్రెండ్స్, ఇగో రిసీవర్లు, ఇగో నాగమ్మ మహాలక్ష్మి, ఇగో రిసీవర్లు అండ్ మైకులు, రెండు మైకులు ఒక రిసీవర్ ఇస్తారు. ఇది 20,000 ఏమో. సో ఇట్లా జరిగింది. అండ్ ఇది ఎక్కడ దొరుకుద్దో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలన్నారు, గోపో షోర్ పోవాలని అన్నారు. ఇది మళ్ళీ నేను ఎటు తిరుగుడు ఏమో, ఉత్తి మైక్తో రికార్డ్ చేస్తే అంత పిచ్చి పిచ్చిగా సౌండ్ వాయిస్ అంతా నాయిస్ వస్తుంది. చాలా పెద్ద కథలు ఉన్నాయి, మంచి రావక్లేస్తో ఇట్లా జరుగుతాయి. మంచిగా సైకిల్ తొక్కడమే లైక్ ఒక టాస్క్, మళ్ళీ మధ్యలో ఈ చిన్న చిన్న తలనొప్పులు ఇంకొక టాస్క్. అంటే లైఫ్లో అన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి. లిటరల్లీ చెప్తాను కదా, ఈ ఏళ్ళు ఉన్నాయి చూసినావా, నాకు పని చేయట్లేదు, నొప్పులు లేస్తున్నాయి. హాట్ వాటర్లో పెడితే నాకు సైకిల్ తొక్కుంటూ తొక్కుంటూ ఆగి ఒక రెస్టారెంట్ ఉండే టక్కటక్ అందులో కొరికేసి సింక్ లైక్ అది ఓపెన్ చేశాను, ట్యాప్ ఓపెన్ చేసి దాని కింద రెండు చేతులు పెడితే ఏడివేడి నీళ్ళు ఇట్లా పొగలు వస్తున్నాయి. నాకేమో స్పర్శ తెలవట్లేదు. ఒక అరౌండ్ ఒక 30 seconds టు 1 minute తర్వాత మెల్లిగా కొంచెం రికవర్ అవడం స్టార్ట్ అయింది. తర్వాత ఫుల్ నొప్పులు, అమ్మో ఇట్లా కాదని చెప్పేసి ఆ పక్కనే ఉన్న హోటల్ ఉంటే హోటల్లో వచ్చేసి ఇంకో పడుకుని పోయినా, అంటే కూర్చుని పోయినా చాలాసేపు. ఇలా జరుగుతుంది అప్పుడప్పుడు సైక్లింగ్ అండ్ వింటర్లో. అండ్ నెక్స్ట్ జపాన్, జపాన్లో 7 degrees ఉండే, ఇప్పుడేమో 2 degrees ఏమో చూపెడుతుంది, 2 to 5 degrees చూపెడుతుంది. అప్పుడప్పుడు అంటే ఇంకొక 4-5 రోజుల తర్వాత, అంటే లైక్ ఇప్పుడు మన ఫెబ్లో అదేంటంటే -degrees వెళ్ళిపోతుంది, 1 అట్లా కూడా పోతుంది. సో స్ట్రాంగ్ గ్లౌజెస్ అయితే కావాలి. నా దగ్గర 2 gloves ఉన్నాయి, 1 and 2, రెండిట్లకి వెళ్ళి చలి లైక్ ఇవ్విపోతుంది. మరి ఎలాంటి గ్లౌజెస్ వాడాలో ఏమైనా, నాది ట్రెక్కింగ్ సంబంధించినవి, నేను ఎవ్రీ ఇయర్ ఈ వింటర్ ట్రెక్ చేస్తా కదా, -15 దాకా పోతాను నేను. ఆ ట్రెక్ గ్లౌజెస్ అన్నీ ఇంట్లో ఉన్నాయి, అంత చలి ఉంటుంది అనుకోలేదు. లైక్ -1 to 2 వరకు ఓకే, కానీ -4 కానీ చల్ల గాలికి ఇంకా అయిపోతుంది. సో సో ఎక్కువైపోయినట్టున్నది, ఎలా పడుకుందాం రేపు, మళ్ళీ రైడ్ స్టార్ట్ చేద్దాం. బై బై, గుడ్ నైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ మై రైడ్, ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ మై రైడ్, డీటెయిల్స్ ఇన్ డిస్క్రిప్షన్. అండ్ థ్యాంక్ యూ, బై బై, గుడ్ నైట్, లవ్ యూ ఆల్, పొద్దుగాలకు వెళ్దాం.